मास टीवी न्यूज की स्वागतम श्री सत्यसाई जिला हिंदूपुरम नियोजकवर्गम हिंदूपुरम शासन सभ्युलु नंदमूरी बालकृष्ण आदेश हिंदूपुरम लो इटिवले कालंलो जरुगुतुन्न भूकब्जालु आक्रमणलु दंदालपै टीडीपी नायकुलु प्रेस मीट निर्वहिंचारु ఈరోజు ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉందనే విషయాన్ని ఒకసారి మనం గమనించుకోవాలి. నిన్న మొన్న ఒక అధికారి ఈ ప్రభుత్వంలో పనిచేసేటువంటి అధికారి ధైర్యంగా ముందుకొచ్చి దేవాదాయ శాఖ భూముల్ని కాపాడుకోవాలనుకుంటే ఒక ఆలోచనతో ప్రెస్ మీట్ పెట్టడం నిజంగా మేమందరూ కూడా అభినందిస్తామండి. ఎందుకంటే ఒక అధికారి నాకెందుకులే వచ్చేవాడు చూసుకుంటాను లేకపోతే ప్రభుత్వం నుంచి వ్యతిరేకం ఎందుకు పోవాలని చెప్పేసి ఆలోచన కాకుండా అతను ఈ దేవాలయ భూములు పరిరక్షించే బాధ్యత నా మీద ఉందని చెప్పి ఓ ఈవో గారిగా ఆయన వచ్చి ప్రెస్ మీట్ పెట్టి వాటి వివరాలు తెలియజేస్తున్నారంటే ఒకసారి ఇప్పుడున్నటువంటి వైసీపీ నాయకులు ఆలోచించుకోవాలి ఏం జరుగుతుందనే విషయాన్ని. దాదాపుగా 1952-53 ప్రాంతంలో నానప్ప గారు ఆయనకి పిల్లలు లేకపోవడం వల్ల అనంత పద్మస్వామి టెంపుల్ కోసం అని చెప్పేసి ఆ భూములను మేము మా తెలుగుదేశం పార్టీ తరఫున దాన్ని ప్రశ్నిస్తూ ఇలాంటి భూదందాలు భూ కబ్జాలు దానిపైన తీవ్రంగా మేము ఖండిస్తూ ఎవరైతే భూ కబ్జాలకు పాల్పడ్డారో ఎక్కడైతే భూదందాలు జరుగుతున్నాయో వాటందరికీ కూడా మేము దేవదశక భూములకు కానీ సామాన్యుల భూములకు కానీ అన్యాయానికి గురవుతున్నటువంటి ఆస్తిదారులు మన పక్షాన్ని నిలుస్తామని కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. అయితే గత తెలుగుదేశం ప్రభుత్వంలో బాలకృష్ణ గారు శాసనసభ్యులుగా కొనసాగినంత కాలం కూడా ఎక్కడా కూడా భూ కబ్జాలు కానీ భూదందాలు కానీ జరగనివ్వకుండా భూ కబ్జాదారులకి అడ్డుకట్టు వేయడం జరిగింది. ఒకటో రెండో అటువంటి సందర్భాలు వస్తే ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి వాళ్ళకి రక్షణగా నుంచి అప్పటికప్పుడు ఒక రోజు లోపల వాళ్ళ భూములు కూడా సొంతం చేసిన విషయాన్ని మీ ద్వారా మీకు తీసుకొస్తున్నాను. మరి ఈ 4 సంవత్సర కాలంలో అనేక శీర్షికలు వస్తూ ఉన్నాయి. చాలాసార్లు ప్రెస్ మీట్ పెట్టడం దళితుల భూములు కావచ్చు, దేవాదాశకు సంబంధించిన భూములు కావచ్చు, సామాన్యుల భూములు కావచ్చు, ఆరవేషణ భూములు కావచ్చు, ఈ విధంగా ఒకరోటి ఆరోపణలు వస్తానా కూడా ప్రభుత్వం నామమాత్రంగా మాట్లాడుతున్నారే కానీ వాటిపైన కఠినమైనటువంటి చర్యలు ఎందుకు చేయట్లేదని మేము ప్రశ్నిస్తాము. ఈరోజు దేవాదాయ శాఖ ప్రభుత్వ పరంగా ఉంది, మరి అదే దేవాదాయ సంబంధించిన అంటే అధికారి వచ్చి మాట్లాడుతా అంటే మరి మీ ప్రభుత్వంలో ఈ భూ కబ్జాలు జరుగుతాన్న విషయాన్ని ప్రభుత్వ అధికారులు చెప్తా అంటే మీ పాలన ఎట్లా ఉందనేది మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మరి ఇదే తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ యువ కానీ ఎవరు వచ్చి కూడా దేవాదాయ భూములపై